మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ను ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. జగదీష్ దేవుడా, రాజేష్ శుక్లాలను డిప్యూటీ సీఎంలుగా నియమించింది. అసెంబ్లీ స్పీకర్ గా నరేంద్ర సింగ్ తోమర్ ను ప్రకటించింది. 8 రోజుల ఉత్కంఠ తర్వాత బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మోహన్ యాదవ్ కి పగ్గాలు అప్పగించింది. మరోసారి సీఎం పదవి ఆశించిన చౌహాన్ కు నిరాశ ఎదురైంది. సీఎం అభ్యర్థి ప్రకటన తర్వాత ముఖ్యమంత్రి పదవికి చౌహాన్ రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ను ప్రకటించింది బీజేపీ అధిష్టానం. భోపాల్లో కొత్తగా ఎన్నికైన 163 మంది ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ స్పీకర్గా నరేంద్ర సింగ్ తోమర్ ను ప్రకటించింది. ఇక జగదీష్ దేవ్డా, రాజేష్ శుక్లాలను డిప్యూటీ సీఎంలుగా నియమించింది బీజేపీ హైకమాండ్. '94 నుంచి బీజేపీలో ఉంటున్నారు మోహన్ యాదవ్. 2013లో ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో మంత్రిగాను పనిచేశారు. మోహన్ యాదవ్ కు బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండటంతో సీఎం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. అయితే మరోసారి ముఖ్యమంత్రి పదవి ఆశించిన శివరాజ్ సింగ్ చౌహాన్ కు నిరాశ ఎదురైంది. తనకు అప్పగించిన బాధ్యతల్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన మోహన్ యాదవ్. ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు. తనలాంటి చిన్న కార్యకర్తకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలిగేది ఒక్క బీజేపీ పార్టీ మాత్రమే అన్నారు. రాష్ట్ర అభివృద్ధి పయనాన్ని ముందుకు తీసుకువెళ్తానన్నారు మోహన్ యాదవ్. केवल ये भाजपा ही है जो सामान्य से छोटे से कार्यकर्ता को भी इतनी बड़ी जवाबदारी देती है. यही हमारा अपना भाजपा का चरित्र है. भाजपा के इस नए दायित्व के लिए हृदय से आभार भी मानता हूं. और आप सबके विश्वास के साथ निश्चित रूप से जो विकास का कारवा बढ़ाया माननीय मुख्यमंत्री शिवराज सिंह जी चौहान ने और यशस्वी प्रधानमंत्री के नेतृत्व में, निश्चित रूप से हम इसको आगे बढ़ाएंगे. మోహన్ యాదవ్ ను సీఎం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం అంగీకరించిందన్నారు మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విడి శర్మ. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ శాసనసభా పక్షానికి కొత్త నాయకుడిగా మోహన్ యాదవ్ పేరును ప్రతిపాదించారన్నారు. నరేంద్ర సింగ్ తోమర్, కైలాష్ విజయ్ వర్గీయ, ప్రహ్లాద్ పటేల్ సహా పలువురు సీనియర్ నాయకులు ప్రతిపాదనకు మద్దతిచ్చారని చెప్పారు విడి శర్మ. केंद्रीय नेतृत्व माननीय प्रधानमंत्री माननीय अमित शाह जी, माननीय नड्डा जी, मध्य प्रदेश के लिए जो अच्छे से अच्छा कदम होगा, तो एक सामान्य अच्छे कार्यकर्ता को आज विधायक दल का नेता चुना गया है. बहुत बहुत बधाई. ఉజ్జయినిలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన మోహన్ యాదవ్ కుటుంబ సభ్యులు, బంధువులు సంబరాలు చేసుకున్నారు. తండ్రి పూనంచంద్ యాదవ్, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడినందునే మోహన్ యాదవ్ కి సీఎం అవకాశం వచ్చిందన్నారు కుటుంబ సభ్యులు. ఫల ఆజ్ మామాజీ సబ్కు మిలా ఇమానదారి ఇమానదారి దేశ ఫల మిలా మహాకాల్ కా ఆశీర్వాద పార్టీ కా ఆశీర్వాద నిశ్చిత రూపీ. బీజేపీ సీనియర్ లీడర్ శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్ ఎన్నికైన తర్వాత తన రాజీనామాను భోపాల్లోని రాజ్ భవన్ లో గవర్నర్ మంగూభాయ్ పటేల్ కి సమర్పించారు. రేపు రాజస్థాన్ సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. నిన్న ఛత్తీస్గఢ్ సీఎం అభ్యర్థిని, ఇవాళ మధ్యప్రదేశ్ సీఎం అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ అధిష్టానం. వరుసగా రెండు రాష్ట్రాల సీఎం క్యాండిడేట్స్ ని ప్రకటించడంతో రాజస్థాన్ లో సీఎం రేస్ లో ఉన్న బీజేపీ లీడర్స్ అలర్ట్ అయ్యారు. రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారు.